జనసేన ఒపీనియన్ ఏంటి మరి? ఆటలో అరటిపండు అదే ఇంకా పుంజుకునే ప్రసక్తి లేదంటారు వాళ్ళు. ఆటలో అరటిపండు పుంజుకుంటాం ఏముంటుంది? ఆటలో అరటిపండు కూరలో కరివేపాకులాగా ఎవరు డబ్బులు ఇస్తే వాడు అమ్మటే వెళ్తారు జనసేన. దానికి ఒక క్లారిటీ లేదు. దాన్ని ఒక రాజకీయ పార్టీకి మేము చూడాలి ఇప్పుడు. అది ఏదో ఒక రాజకీయ పార్టీకి బి పార్టీ తోక పార్టీ వాళ్ళు తోక పట్టుకొని వెళ్ళాలి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వాళ్ళకి మద్దతుగా మాట్లాడాలి. తెలుగుదేశం ఇస్తే తెలుగుదేశానికి, బీజేపీ ఇస్తే బీజేపీకి. ఎప్పటికప్పుడు ఏదో పార్టీలో డబ్బులు తీసుకొని విలీనం అయిపోయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మేం కాదు, వాళ్ళ అభిమానులే చూడాలి. ఒక సినిమా హీరోగానే చూస్తున్నారు అతను. ఆ అభిమానులే అతను రాజకీయ నాయకుడిగా చూడాలి. ఎందుకంటే అతని గురించి మనం పెద్ద డిస్కస్ చేస్తే టైం వేస్ట్ అనేది మా అభిప్రాయం. వామపక్షాలు ఉన్నాయంటారా? ఇంకా ఛాన్స్ ఉందంటారా? ఉన్నాయి. తెలుగుదేశం వాయిస్ వినిపించడానికి వామపక్షాలు ఉన్నాయి. వామపక్షాలు తెలుగుదేశం అయిపోయి ఉన్నాయంటారా? వామపక్షాలు తెలుగుదేశం భావజాలంతో వెళ్తా ఉన్నాయి. అమరావతికి కష్టం వచ్చిందని వస్తారు, చంద్రబాబు నాయుడికి కష్టం వచ్చిందని వస్తారు, రఘురామకృష్ణరాజు కష్టం వచ్చిందంటే వస్తారు. ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వామపక్షాలు రావు. ఇదే రాజధానిలో ఇళ్ళ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి అడ్డుపడుతుంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ అడ్డుపడితే న్యాయస్థానాలకు వెళ్తే వామపక్షాలు రాలా. మరి వాళ్ళ భావజాలం ఎక్కడ ఉందనేది మీకే అర్థమవుతుంది కదా. వామపక్షాలు పేదలకు ఇల్లు కావాలని చెప్పి పోరాడాయి ఒకప్పుడు, కానీ ఈరోజు ఇల్లు ఇస్తానంటే వద్దంటున్నాయి వామపక్షాలు. సో ఇక్కడ అంటే పక్కన రాష్ట్రాల సంగతి మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వామపక్షాలు అంటే కమ్యూనిస్టులు అంటాం. కమ్యూనిస్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు కమ్మన నీడలో తనివి తీరుతా ఉన్నారనేది స్పష్టం. మీరు ఏదో అండర్లైనింగ్ వర్డ్స్ వాడుతున్నారు ఇక్కడ. అండర్లైనింగ్ ఏం కాదు, ఉన్న వాస్తవమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.